ండి బండి రెడ్డి గారు నమస్కారం నాగరాజ్ గారు మైండ్ మనీ సైకాలజీ సబ్జెక్ట్లో సో ట్వంటీ థర్డ్న మీరు పర్టికులర్గా ఒక లక్ష మందితో మనీ మెడిటేషన్ చేయబోతున్నారు అందరూ పౌర్ణమి రోజే ఎందుకు ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే పౌర్ణమికి ఎందుకంత ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నారు ఆ రోజు చేస్తేనే ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి ఏ విధంగా వస్తాయని కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు శివ ఓం పౌర్ణమి ఫుల్ మూన్ మనం పలికేటప్పుడే పౌర్ణమి అనంటే పూర్ణము అనంటే కంప్లీట్ అని అర్థం ఫుల్ మూన్ చూడండి పా పా పలికే పదాల నుంచే పాజిటివ్ వైబ్ స్టార్ట్ అవుతాయి కాబట్టి నిండుగా ఉంది అని అర్థం పౌర్ణమి అని అంటే కాబట్టి దాన్ని చూసినప్పుడు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేస్తాయి అన్నట్లు ఆ రకంగా ఉంటుంది పౌర్ణమి అనేది ఇక్కడ దీన్ని ఆధ్యాత్మికంగా కూడా ఎందుకు ఇంపార్టెన్స్ అసలు ఈ మనిషి పుట్టినప్పటి నుంచి సూర్యుడికి చంద్రుడికి ఉన్న రిలేషన్లో ఎక్కువగా చంద్రుడికే అటాచ్ అయి ఉన్నాడు మనం ఎందుకంటారు సూర్యుడిని మనం ఎక్కువసేపు చూడలేము ఎక్కువసేపు కాదు కదా ఒక రెండు సెకండ్లు కూడా చూడలేం తర్వాత సూర్యుడితో మనం ఎక్కువ కాంటాక్ట్లో ఉన్న ఉండ కూడా ఉండలేం స్కిన్ ట్యానింగ్ బర్నింగ్ అలాగే అది ఎండాకాలం అయితే అసలు కొద్దిసేపు కూడా బయట ఉండలేదు కానీ అదే చంద్రుడితో అయితే కొన్ని గంటల తరబడి మనము ఈ మూన్ లైట్లో కానీ ఉండి ఆ అబండెంట్ ప్రాస్పరిటీని మనం తీసుకునేదానికి అవకాశం ఉంది ప్లస్ ఈ భూమి మీద అందరూ కూడా క్యాలెండర్స్ ఫాలో అవుతారు అందులో కొంతమంది సన్ను ఫాలో అవుతే మనది మాత్రం చంద్రమానేనా అంటారు అంటే మనది మూన్ యొక్క కదలికను బట్టి మొత్తము గ్రహాల కదలికలను బట్టి దాన్ని బట్టి మన జాతకము తర్వాత మన టైము మొత్తం అన్నీ రాసిపెట్టుంటారు అన్నట్టు దాన్ని పంచాంగము అంటారు పంచాంగం అని అంటే ఐదు అంగములతో కలిగినది దానికి మూల ప్రధానం వచ్చేసి చంద్రుడు చంద్రుడు ఈ రకంగా ఆస్ట్రాలజీ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాడు చంద్రుడు అలాగే మనం ఆధ్యాత్మికంగా చూసుకున్నామనుకోండి చంద్రశేఖర అంటారు చంద్రశేఖర అని అంటే పరబ్రహ్మ శివుడు ఎప్పుడు పైన నెత్తిన నిలవంక ఉంటుంది కాబట్టి చంద్రశేఖర అంటే శిఖరం మీద చంద్రుడిని పెట్టుకున్నవాడు అని అర్థం శివుడు అని కాబట్టి శివుడి జటా జూటలం పైన శివుడి నెత్తిపైన ఉండవలసిన పెట్టుకున్నాడు అని అంటే శివుడే నెత్తిన పెట్టుకున్నాడు అని అంటే దానికి ఎంత ప్రాశస్తం ఉండాలి ఎంత వాల్యూ ఉండాలి ఆయన ఒక అలంకారంగా దాన్ని పెట్టుకున్నాడు అసలు ఆయన అలంకారపుడు కాదు ఆయన ఏమి ఉండదు విభూతి పూసుకుంటాడు పులితోలు కట్టుకొని తిరుగుతుంటాడు తప్ప ఒక్క ఆవరణ ఉండదు రుద్రాక్షలు కట్టుకుంటాడు రుద్రాక్షలు అంటే ఏంటి ఒక చెట్టు విత్తనాలు కాబట్టి అవి తప్ప ఏవి అలంకరణ ఉండదు మరి అటువంటిది నెత్తిన తీసుకొచ్చి పెట్టుకున్నాడు అంటే ఎంత ఇంపార్టెన్సు ఎంత పవర్ఫుల్ ఉండాలి మూన్ అనేది కాబట్టి అంత అబండెంట్ లక్ అండ్ ప్రాస్పరిటీ ఉంటుంది ఈ చంద్రుడికి సైంటిఫిక్గా చూసినట్లయితే చంద్రుడికి మన భూమికి దగ్గర దూరం సూర్యుడికి భూమికి దూరం ఎక్కువ కాబట్టి మనకు ఇప్పుడు బంధువులు ఎవరైనా ఉంటే దగ్గర ఉన్న వాళ్ళు ఫ్రీక్వెంట్గా రావడం పోవడం జరుగుతుంది వాళ్ళతో ట్రాన్జాక్షన్స్ కానీ రిలేషన్స్ కానీ బాండ్ కానీ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది ఇజెంట్ ఇట్ ఆ రకంగా ఈ చంద్రుడు కూడా మనకు భూమికి దగ్గరగా ఉండి మన సాధక బాధతలు మన తోడు నీడగా ఉంటాడు కాబట్టి చంద్రుడితో మనకు బాండ్ ఎక్కువ అమ్మ పిల్లోడు తినకపోతే ఏం చూపించి తిండి పెడుతుంది చంద్రమా చంద్రమామని చూపిస్తుంది కృష్ణుడు చిన్నప్పుడు ఏడుస్తాడు చంద్రమామన్ నాకు కావాల్సిందే నువ్వు చూపిస్తే సరిపోదు చేతులు పెట్టాలంటాడు అప్పుడు యశోద ఏం చేస్తుంది అండి అర్థం చేతుల ఇస్తుంది ఏమవుతుంది అర్థం చేతులు ఉంటే చంద్రుడు అర్థంలో కనపడితే అదిగో చంద్రుడిని చేతిలో పెట్టానంటది ఇలా ఒకటి కాదు ఎన్నో కథలు అసలు కథలకే చందమామ కథలు అని పేరు కాబట్టి అంటే అక్కడ పీస్ఫుల్నెస్ అనేది ఒకటి ఉంది మనం కథలు చెప్పుకునేంత ప్రశాంతంగా ఉండాలి అని అంటే ఆ పీస్ఫుల్ ఉండాలి ఆ పీస్ఫుల్ ఆస్ట్రాలజీ పరంగా చంద్రుడు ఏమి ఇస్తాడా అని అంటే ఫస్ట్ మనశ్శాంతి ఇస్తాడు రైట్ మనశ్శాంతి ఇస్తాడు తర్వాత సంసారం సుఖము శాంతి రెండు ఇస్తాడు శారీరక మానసిక మళ్ళా అని అంటే శారీరకమైన సుఖం కావాలన్నా సంసారం బాగుండాలన్నా చంద్రుడి అనుగ్రహం ఉండాలి ఆ రకంగా మానసిక ప్రశాంతత కావాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ చంద్రుడు ఎక్కువగా ఫికిల్ మైండ్స్ అని ఉంటారు చంచల మనస్తత్వం కలిగిన వాళ్ళు వాళ్లకు చంద్రగ్రహం యొక్క దోషాలు కానీ చంద్రుడి యొక్క అనుగ్రహం లేకపోతే అవి వస్తాయి అంటే ఇప్పుడున్న మా ఆలోచన ఒక గంట కల్లా మారిపోయి ఉంటుంది ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చదువుతా గంట గంటకాలం మళ్ళీ డాక్టర్ అవుతా ఉంటాడు ఒక గంట కాలైతే నేను పైలట్ అవుతా అంటాడు చేంజెస్ అవుతూ ఉంటాయి అటువంటి చంచలత్వం ఉన్నవాళ్ళు మూన్ లైట్లో ఒక వన్ అవర్ మెడిటేషన్ కూర్చుంటే ఆ చంచలత్వం అంతా పోయి ఒక క్లారిటీ వస్తుంది క్లారిటీ ఏంటి క్లిస్టర్ క్లారిటీ అని అంటే క్లియర్గా ఎక్కడైనా మీరు చూసుంటారు కొన్ని చెరువుల్లో నీళ్ళ కింద వస్తువులు కనపడుతుంటాయి పది అడుగులు ఉన్నా కూడా క్లియర్గా ఉంటాయి నీళ్ళు అలాంటి క్లారిటీ లైఫ్లో మీకు రావాలని అంటే ఈ పవర్ మెడిటేషన్ చేయండి పౌర్ణమి రోజు ఆర్థికపరమైన ఇబ్బందులు తర్వాత ఏం చేసినా కలిసి రావడం లేదు ఇంట్లో మనశ్శాంతి ఉండడం లేదు తెచ్చిన డబ్బు ఇలా తెస్తే అలా నీటి మాదిరి ఖర్చు అయిపోతుంది నీళ్ళు ఏంటి పడితే అలా పారిపోతాయి అలాగా ఖర్చు అయిపోతున్నాయి మిగులుదల అనేదే లేదు అసలు మిగులుదల పొదుపు అనే పదమే వినపడడం లేదు అలాంటి దానికి అవకాశాలు లేవు అన్నవారు ఈ పవర్ మెడిటేషన్ చేయండి అవన్నీ పవర్ నుంచి స్టార్ట్ అవుతాయి ఓకే మీకు జీవితంలో పడిన ఇబ్బందులు ఇక చాలు ఇక నుంచి ఆ ఇబ్బందులన్నీ రాసిపెట్టుకొని వాటికి సొల్యూషన్స్ ఏంటో అవి కూడా మీరు రాసుకొని ఏం చేస్తే మీరు దాని నుంచి బయటపడతారు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుల బాధ ఉందేని అంటే అప్పులు తీరిపోవాలి స్టడీలో ఏదైనా గోల్స్ ఉన్నాయి ఒక డాక్టర్ కావాలి ఒక ఇంజనీరింగ్ కావాలి ఒక ఎంసెట్లో ర్యాంక్ రావాలి ఇవన్నీ మీరు రాసిపెట్టుకొని రెడీగా ఉండండి ఆ రోజు ఏం చేయాలో నేను చెప్తాను ఆ అబండెంట్ లక్ ప్రాస్పరిటీని ఆ పౌర్ణమి యొక్క పౌర్ణం మనం తీసుకొని ముందుకు ఎదిగి సక్సెస్ అవుదాం ఈ రకంగా ఒకటేమిటి ఎన్ని రకాలుగా చూసుకున్నా కూడా చంద్రుడిలో ఎక్కడ నెగిటివిటీ అనేది కనపడదు మనకు లైఫ్లో కూడా ఒక గొప్ప గుణపాఠం నేర్పిస్తాడు చంద్రుడు చంద్రుడిని చూసి మనము ఒక మోటివేషనల్ మేనేజర్ చంద్రుడు ఎలాగంటారా మీరు బాగా గమనించారో లేదో చంద్రుడు పదహైదు రోజులకు తరుగుతాడు మళ్ళీ పదహైదు రోజులకు పెరుగుతాడు అంటే లైఫ్లో పడడం లేయడం కామన్ అనేది చంద్రుడు చెప్తాడు అలా ప్రతి నెలా గుర్తు చేస్తాడు మనకు అంటే ముప్పై రోజుల లోపల గుర్తు చేసి ఎక్కడ నుంచి నువ్వు పడ్డావో మళ్ళీ అక్కడికి రాగలుగుతావు అని ప్రూఫ్ చేస్తాడు కాబట్టి ఎవ్వరు డిప్రెషన్కు లోన్ కాకూడదు చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి లింక్ వచ్చేసిందో కాబట్టి డిప్రెషన్ యాంగ్జైటీ కోపము సూసైడ్ థాట్స్ నాకు ఈ జీవితం అంటే వేస్ట్ అని అనుకునే వాళ్ళంతా ఆ రోజు పవర్ మెడిటేషన్లో కూర్చోండి ఆ ఆలోచనలన్నీ గాలి బుడగల్లా లేచిపోతాయి కాబట్టి ఇవి కష్టాలు ఎప్పుడు నీటి మీద బుడగదు అని అంటే అది కొద్దిసేపు ఉండి పగిలిపోతుంది కానీ ఆ టైం వరకు తట్టుకోలేకపోతాడు మనిషి ఇక్కడ కూకట్పల్లిలో నిన్న మరీ ఘోరంగా ఒక భర్త భార్య టిక్ చేసి విసిగిస్తుందని సూసైడ్ చేసుకున్నాడు అంత ఘోరం అసలు చిన్న వయసు ఇంకా పిల్లలు కూడా లేరు అంత చిన్న వయసు వాళ్ళు చూడడం అనేది చాలా బాధాకరం దానికి తోడు కరోనా ఆయనకు జీవనోపాధి ఇది లేక చేసుకున్నాడు కానీ విషయం జీవనోపాధి కాకుండా పోవచ్చు ఇతరతర సమస్యలు ఉండవచ్చు అవి ఎందుకు వచ్చాయంటే మానసిక వ్యాకులత అని అంటే మెంటల్ డిప్రెషన్కు సొల్యూషన్ ఫుల్ మూన్ కాబట్టి అటువంటి ఇబ్బందులు ఏదన్నా ఉన్నా ఆ థాట్స్ ఏదన్నా ఉన్నా దయచేసి అటువంటి థాట్స్ మీరు చేయొద్దు ఈ ప్రపంచంలో ప్రతి ప్రాబ్లంకు సొల్యూషన్ ఉంటుంది పగలు రాత్రి ఉన్నట్లు ఆ సొల్యూషను ప్రాబ్లం ఎప్పటికీ అలాగే ఉండదు అది పోయి మళ్ళీ మనకు సక్సెస్ అనేది వస్తుంది కాబట్టి మీరు ఎప్పుడూ అటువంటి ఆలోచనలు కానీ దరిదాపుల్లోకి మీరు తీసుకోవద్దండి ఇటువంటి భయము ఆలోచనలు కొన్ని మానసిక వ్యాకులత మానసిక ఇబ్బందులు ఉన్న వారందరూ ఈ మెడిటేషన్కు మీరు అటెండ్ కానీ ఎస్పెషల్లీ పిచ్చి పిచ్చి ఆలోచనలు తర్వాత వాటి నుంచి ఎలా బయటపడాలో తెలియక దాన్ని పిల్లల మీద భార్య మీద చూపిస్తుంటారు చాలామంది వాళ్లకు విషయం చెప్పలేరు అలాగని వాళ్ళల్లో దాచుకోలేరు ఎందుకనంటే ఈ ప్రెషర్ అనేది ప్రెషర్ కుక్కర్ మాదిరి బయటకు వస్తుంటుంది కాబట్టి వేరే వాళ్ళ మీద వాళ్ళు వేయడము పిల్లలను కొట్టడము భార్య వాళ్ళను తిట్టడము తర్వాత మ్యాన్ హ్యాండ్లింగ్ అలాంటివి చేస్తుంటారు అటువంటి వాళ్లకు బెస్ట్ సమాధానంగా ఈ పౌర్ణం మెడిటేషన్ పనికి వస్తుంది కాబట్టి దీన్ని ఫాలో అవ్వండి దాని యొక్క రిజల్ట్ చూసి తర్వాత మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలి తప్పకుండా సార్ ఏమన్నా ప్రైజ్ లాగా ఏమైనా ఉంటుందా డెఫినెట్గా ఎగ్జామ్ పెట్టాక పాస్ అయితే అవార్డు రివార్డ్స్ ఇచ్చినట్టు మనం బహుమతి ఇవ్వకపోతే ఇలా ఈ పవర్ మెడిటేషన్లో పాల్గొన్న వారు కష్టాలు నష్టాలు ఇకపై చాలు ఇక ముందు ఉండకూడదు అనే సూత్రం మీద ఆధారపడి ఒక హోరా చాట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనం వేసే ప్రతి అడుగు ప్రతి ఆ టై ఏ వేయాలో అడుగు వేస్తామో అప్పుడే తెలుస్తుంది అది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అని అటువంటి అడుగు పడాలా వద్దా ఏ టైంలో చేస్తే సక్సెస్ అవుతుంది అనేది మీకు లైఫ్ లాంగ్ పనికి వచ్చేటట్టు ఈ పవర్ చాట్ అనేది ఇవ్వడం జరుగుతుంది హోరా చార్ట్ అట్ ద సేమ్ టైం ఈ మెడిటేషన్ ఒక్కదాంతో కాకుండా ఎవ్రీ టైం మీరు ఇంటి దగ్గరే ఈ మడి మెడిటేషన్ చేసుకోవడానికి ఒక మనీ అట్రాక్షన్ అండ్ మెడిటేషన్ చాట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ రెండు మీకు గిఫ్ట్లా ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు లక్ష మంది నిజంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నేను కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అండ్ ఖచ్చితంగా వస్తారు ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు ఐ విషూ ఆల్ ద బెస్ట్ అండ్ ప్రతి ఒక్కరికి ఇందులో పార్టిసిపేట్ చేసేటువంటి ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ లక్ష మందితోటి చేసేటువంటి కార్యక్రమం ఏ విధంగా నాకు కూడా చూడాలింది సంకల్పే సృష్టి నేను సంకల్పం చేశాను అది యూనివర్స్కు ట్రాన్స్ఫర్ చేశాను కాబట్టి ఆ రకంగా ఈ మీడియా ఒక వాహకంగా మీ దగ్గరికి వస్తుంది ఆ యూనివర్సే మీ అందరితో పనిచేపిస్తుంది డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు థ్యాంక్ యూ వ్యూవర్స్ థ్యాంక్ యూ సపోర్టర్స్ అండ్ థ్యాంక్ యూ సుమన్ టీవీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు చే చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో పౌర్ణమి రోజు కలిసి వచ్చే విధంగా దాన్ని మీరు తయారు చేసి ఆ ప్రోగ్రామ్ని డిజైన్ చేసి పౌర్ణమి రోజే ఖచ్చితంగా ఎందుకు చేయాలనే కూడా క్లారిటీ ఇచ్చి ఒక లక్ష మందితోటి సంకల్పించి ముందుకు వెళ్తున్నారు అవి షూ ఆల్ ద బెస్ట్ చాలామంది అందులో మీరు పార్టిసిపేట్ చేస్తారనే భావిస్తున్నాను ఎందుకంటే ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి చాలామంది చెప్తూ ఉంటారు మంత్రాల్లోనే ఆ బీజాక్షరాల్లో ఉంటుంది అని సో అదే రోజు మనీ మెడిటేషన్లో ఒక లక్ష మంది కనుక అందులో పాల్గొంటే ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందని నేను కూడా ఆశిస్తున్నాను నమ్ముతున్నాను ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించి మీరు లక్ష మంది పాల్గొంటున్నటువంటి ఆ పౌర్ణమి రోజు ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి అండ్ చాలామందికి మనీ మెడిటేషన్ కానీ మనీ విజువలైజేషన్ కానీ మనీ ఇంప్రూవ్మెంట్ కానీ లేదంటే మనీకి సంబంధించినటువంటి అఫర్మేషన్స్ కానీ తెలుసుకోవాలనుకుంటారు సో ఆ క్లాస్ కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు క్లాస్కి అటెండ్ అవ్వచ్చు దాని స్క్రీన్ మీరు కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించవచ్చు అండ్ బిఎంఈటి కోర్స్ సో ప్రతి ఒక్కరికి అంటే అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉపయోగపడే విధంగా దాన్ని డిజైన్ చేయటం జరిగింది ఆ కోర్సులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ఆ కోర్సు వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి అటు మెడికల్ ఎమర్జెన్సీలో కానీ లేదంటే ఆర్థికంగా డెవలప్ అవ్వాలన్నా కానీ లేదంటే కొత్తగా బిజినెస్ పెట్టాలనుకున్నా కానీ అండ్ వీటితో పాటు బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కోసం అంటే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసం ఏం చేయొచ్చు అనే ఐడియాస్ అయినా సరే అండ్ ఏదైనా సరే ఖాళీగా ఉండకుండా కొత్తగా ఏదైనా చేయాలి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అనుకునే వారికి ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో దయచేసి ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉండే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి వెంటనే సంప్రదించండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ నాగరాజు గారు అండ్ థ్యాంక్ యూ సో టీవీ